హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఈరోజు ఈవినింగ్ అయితే మా కిచెన్ అయితే చూసారు కదా ఎలా ఉందో, చాలా మెస్సీగా ఉంది. చాలా వర్క్స్ వల్ల కొంచెం బయటకు వెళ్ళాము. ఇప్పుడు రిటర్న్ వచ్చాక ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం. మా వారు వచ్చి డ్యూటీ నుంచి నేను నీకు హెల్ప్ చేస్తాను, ఈరోజు వంట నేనే చేస్తానని చెప్పి స్టార్ట్ చేశారనమాట. అయితే ఏం వండుతున్నారా అనేది వీడియో మొత్తం చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్కింగ్ ఉమెన్స్కి ఇలాగ హెల్పింగ్ ఉంటే ఎంత బాగుంటుందో అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటే త్వరగా ఇంటి పనులన్నీ ఫినిష్ అయిపోతాయండి. మగవాళ్ళు ఎంత కుకింగ్ చేసినా వెనకాల మనం అనేది అంత చెత్తగా మెస్సీగా ఉండకుండా క్లీన్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. సో అందుకే నేనైతే ఎక్కడ ఉన్న దట్ అంతా సరే వెంటనే వెంటనే అన్నీ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు డిష్ వాష్ చేశానన్నమాట. ఇప్పుడు చికెన్ కడుగుతా. ఈరోజు వంట నేనే ఎట్లా కదా, ఈరోజు వంట నేనే వందలు ఫిక్స్ అయిపోయాను. బుర్ర పాలు ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. దానికోసం అన్నీ కట్ చేసుకున్నారు, ఆనియన్ అండ్ మిర్చి, టమాటో, తర్వాత కొంచెం మ్యాగ్నేట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో కాసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టారన్నమాట. తర్వాత కుక్ చేయడానికి రెడీ చేశారు. బాగానే కుక్ చేస్తారండి. మా అందరికీ నచ్చేలాగా, మేమందరం హ్యాపీగా తినేలాగా మమ్మల్ని కేర్ఫుల్గా చూసుకుంటారు. సింపుల్గా కుక్ చేసేస్తారనమాట. జస్ట్ ఆయిల్ వేసారు, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నారు. ఇందులో ఎక్కువ గరం మసాలాలు కూడా ఏమీ వేసుకోము మేము. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకుంటాం. టమాటో కూడా వేసి మగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కొంచెం మ్యాగ్నేట్ అయింది కదా, ఆ చికెన్ తీసుకొచ్చి చికెన్లో ఆల్రెడీ మనం ఉప్పు, కారము, అల్లం వెల్లి పేస్ట్, పెరుగు వేసేసాము. సో ఇంకేమీ వేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, వర్కింగ్ ఉమెన్స్ కూడా. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అన్నమాట. జస్ట్ మూత పెట్టి కాసేపు ఒక 10-15 మినిట్స్ బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడమే. రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే కుక్కర్లో రైస్ అయితే ప్రీవియస్గానే పెట్టేశాను. వేడి వేడి అన్నంలో చికెన్ వేసుకొని మీ అందరం తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడం అన్నమాట. చక్కగా ఇలాగ పనిచేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈరోజు అయితే ఈవినింగ్ మా వారి వంటతోని మేము డిన్నర్ ఫినిష్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.